చింతామణి నాటకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిషేధం చేసినట్టుగా జీవో నెంబర్ 7 ద్వారా తెలియజేస్తా ఉంది. ఇది విచిత్రంగా ఉంది. 1923లో అది ఆనాడు చారిత్రక నేపథ్యంలో తీసినటువంటి ఒక రంగస్థలం, రంగస్థలం ప్రసిద్ధి గాంచింది. దానిలో ఒరిజినల్ గా ఉన్నటువంటి లిపి నేను ఇప్పుడు చూశాను. అందులో ఎక్కడ బూతి పదాలు లేవు, కామెంట్స్ తప్ప. తర్వాత డెవలప్ చేసినప్పుడు దాని బూతి పదాలు వచ్చిండొచ్చు. దాన్ని పరిశీలించకుండా కళా నాటక రంగాన్ని నిషేధించడం అంటే ఇదే కళామతి తల్లిపోయింది దాడి చేయడం కాదు. దానిలో ఏం పూతలు ఉన్నాయి? బిగ్ బాస్ లో మీరు చేసిన పూతలు కానీ తక్కువ ఉన్నాయా? అది ఒక బ్రోతర్ హౌస్ అయితే దాన్ని మీరు నడిపిస్తారా? కేశరావు గుడివాడు నడిపించింది, దాన్ని అంతకన్నా మిషన్ ఘోరమైంది ఉందా? ఇవన్నీ పచ్చి బూతులు ఎంకరేజ్ చేస్తా, మంత్రులే పచ్చి బూతులు తిడతా ఉంటే మీరా దీన్ని చింతామణిని నాటకాన్ని నిషేధించింది? మీకేనైతే హక్కు ఉంది, తక్షణం దాని జరిగి పోబాకండి. అది జనం చూసుకుంటారు, లేదా కళాభిమానులు చూసుకుంటారు, సాహిత్య సేవలు చూసుకుంటారు. కానీ ఈ ప్రభుత్వానికి ఎలాంటి నైతిక హక్కు లేదు దాని జరిగిపోని చెప్పేసి మాత్రమే నేను తీవ్రంగా హెచ్చరిస్తా ఉన్నాను.